नमस्ते वेलकम टू टीवी 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం महाशिवरात्रि पर्वदिनाने पुरस्करिंचुकोनी सूर्यापेट जिल्ला तुंगतुर्ति नियोजकवर्ग केंद्रंलोनी तूर्पु वाडलो गल स्वयंभू महादेव लिंगेश्वर स्वामी वारी देवस्थानंलो निर्वहिंचिन शिव पार्वतुल कल्याण महोत्सवानिकि उम्मडि नल्गोंड जिल्ला डीसीसीबी डीसीएमएस डायरेक्टर तुंगतुर्ति सिंगल विंडो चेयरपर्सन गुडिपाटि सैदुलु अनिता दंपतुलु हाजरै देवी देवेरुलकु पट्टु वस्त्रालु तलंब्रालु समर्पिंचारु। కార్యక్రమంలో సర్పంచ్ సంకిడేని రవీందర్రావు, డాక్టర్ హరికిషన్, ప్రధాన అర్చకులు గుజ్జా సురేష్, రెడ్డబోయిన సైదులు దంపతులు పాల్గొన్నారు। केशवाय नमः। केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा। गणानां स्वा गणपतिकुं भवामहे। कविं कवीनां वत्समस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोदिभिश्चिरसादनम्। ॐ श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। श्री 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 स्वयंभू महादेवलिंगस्वामी देवस्थानं तूर्पुवाड़ा तुंगतुर्ति। నేను డాక్టర్ హరికిషన్ ఎర్రా, ఈ ఆలయ ప్రధాన అర్చకునిగా పనిచేస్తా ఉన్నాను। కాకతీయుల కాలం నాడు ఒక వెలుగు వెలిగి ఇక్కడ ఒక స్వయంభూ లింగంగా ప్రతిష్ఠ జరిగినటువంటి లింగం కాలగర్భంలో కలిసిపోయింది। సుమారు 120 సంవత్సరాలకు పూర్వం శ్రీమతి ఈ గడి దొరసాని, ఈ దేశముఖ్ శ్రీమతి ఉప్పునూతల బుచ్చమ్మ దొరసాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాగళ్ళు దున్నుతుండగా నాగలి సాలుకు తగిలి ఒక రాయి లేవడం జరిగింది। ఎడ్లు నిలిచిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి భక్త బృందం అందరూ కూడా, అంటే రైతులందరూ కూడా దర్శనాన్ని పిలిచి, దేశముఖ్ గారిని పిలిచి ఉత్తమ దర్శనంగా పిలిచి చూడగా ఇది ఒక స్వయంభూలింగం, ఇది ఇక్కడ ఇక్కడికే ప్రతిష్ట చేయాలని చెప్పారు। అనగా 120 సంవత్సరాల పూర్వము ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది। అప్పుడు కొంత కొద్ది రోజుల పాటు ఒక వెలుగు వెలిగినటువంటి దేవాలయం మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయింది। తదనంతరం నేను మా స్వాములు శివస్వాములు 2005వ సంవత్సరంలో ఒక 7 నుంచి 13 మంది స్వాములము ఇక్కడ విచ్చేసి మాకు ఒక అవకాశం కావాలి, ఒక దేవాలయం కావాలని చెప్పి శివస్వాములందరం కూడా వచ్చి చూసిన సందర్భంలో ఇక్కడ స్వామి జగ భూమి